నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. తెలంగాణలో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక భారీ కుట్రని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా మిత్రులారా. తెలంగాణ అసెంబ్లీలో ఓవైపు అసెంబ్లీలో ఒక కీలకమైన అంశం చర్చ జరుగుతూ ఉంటే బయట జరిగిన ఒక అంశం ఇవాళ పత్రికల్ని మొత్తం ఆకర్షించింది మిత్రులారా. ఒకసారి చూడండి, ఇది ఈనాడు పేపర్. ఈనాడు పేపర్లో ఏమొచ్చింది? కాంగ్రెస్లో కాక ఉత్తమ్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని చెప్పి ఫోటోలు వచ్చినాయి. హుజూర్నగర్ అభ్యర్థిత్వంపై రేవంత్ రెడ్డి వ్యతిరేకించినట్టు ఆయన చెప్తా ఉన్నాడు. ఇదేం పత్రిక? ఇది వెలుగు. దీని నిండా అసలు ఎక్కడ కూడా ఫ్రంట్ పేజ్గా కాంగ్రెస్కి ఆ స్పేసే లేకుండా చేసి పారేశారు. ఇది పక్క, ఇది ఉత్తమ్ రెడ్డి పనే. ఇగో ఇది సాక్షి. ఈ సాక్షిలో కూడా రెవెన్యూ రికార్డుల మీద బట్టి విక్రమార్క మాట్లాడుతున్న అంశాన్ని మొత్తం రాకుండా చేశారు. ఆంధ్రజ్యోతిలో రేవంత్ రెడ్డి కైవసం చేసుకుంటూ ఈ స్పేస్ అంతా. అసలు ఏం జరిగింది ప్రజలారా, మీరు ఒకసారి గమనించండి. తెలంగాణ ప్రాంతంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద లక్షల ఎకరాల పేదల భూములను తిరిగి దొరలకు, జాగీర్దారులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని చెప్పి మనం ఆగస్టు 3 నాడు కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత సేమ్ అవి ఆ ఆధారాలన్నీ నిన్న బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ఆధారాలన్నీ పెడతా ఉంటే ఓవైపు ఏం జరిగింది? బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తూ ఉంటాడు. ఓవైపు ఎర్రబల్లి దయాకర్ రావు లేచి ఆయన టాపిక్ను డైవర్ట్ చేసే పని చేస్తూ ఉంటాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేచి ఆయన ఇంకో ఏదో అంశం మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒకవైపు బట్టి విక్రమార్క మైక్ కట్ చేసిన పిట్టెవరిన టొరతా ఉన్నాడు. ఇది అత్యంత కీలకమైన అంశం. తెలంగాణ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములను ఈ దొరలు, ఈ అగ్రవర్ణాలు కొట్టుకపోతున్నారు. వీళ్ళంతా అక్రమంగా ఈ భూములకి మళ్ళా పట్టేదారులు అవుతున్నారన్న అంశాన్ని ఆయన గట్టిగా వాదిస్తూ లేవనెత్తుతుంటే ఓవైపు అదే కీలకమైన అంశం ఈ అసెంబ్లీ సమావేశాలలో. అటువంటి అంశాన్ని వెలుగులోకి రాకుండా కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైఆర్ రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు అగ్రవర్ణాలు ఆడిన ఒక ఆట ఇవాళ మీ ముందుకు చెప్తా ఉన్నా మిత్రులారా. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పాస్బుక్కులు, రైతు బంధు, ఈ అంశాలకు సంబంధించి ఇంటర్లింక్ ఏదైతే ఉందో ఈ కుంభకోణానికి సంబంధించి, ఈ కుంభకోణం ఎట్లాగో అసెంబ్లీలో నిన్న చర్చకు వస్తుంది రెవెన్యూ అంశం అన్న విషయం ఉత్తమ్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. బట్టి విక్రమార్క బలమైన ఆధారాలతో చర్చకు వస్తున్నాడు అన్న విషయం తెలుసు. ఒకవేళ ఈ చర్చ కనుక సజావుగా కొనసాగితే, ఒకవేళ ఈ అంశం కనుక ప్రజల్లోకి పోతే, ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పట్టాదారులు ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ పీఠాలు కదిలిపోతాయి. ఆ పీఠాలు కదిలితే వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అన్న ఒక బలమైన కుట్రకు వీళ్ళు పథకం రచించారు మిత్రులారా. మీరు ఒకసారి చూడండి, బట్టి విక్రమార్క గారు క్లియర్గా చదువుతూ ఉన్నాడు. ఒక్కొక్క గ్రామంలో 1100 ఎకరాల భూమి, 200 ఎకరాల భూమి ఇట్లా దొరలు మళ్ళీ వచ్చి ఆక్యుపై చేసినారు పేదల భూమి అని చెప్పి బట్టి విక్రమార్క గారు బయట పెడతా ఉంటే బట్టి గారు చాలండి చాలండి అని చెప్పి స్పీకర్ గారు మైక్ కట్ చేస్తాడు. దానికి ఏ సోయి లేని ఎర్రవల్లి దయాకర్ రావు గారు అసలు ఆయన ఇంటర్ఫీర్ అయిపోయి అసలు ఇది తప్పు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రజలు కేసీఆర్ గారిని మెచ్చుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఊర్లోకి ఏ ఊర్లోకైనా పోదాం, నిన్ను గెదుముతారా నన్ను గెదుముతారా అని చెప్పి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరిని గెదుముతారనేది ఎర్రబల్లి దయాకర్ రావు కాదు, ఎవరైనా సరే అండి, మీరైనా సరే, నేనైనా సరే, బట్టి అయినా సరే, ఈ మీడియా ఎట్లాగో రాదు. ఎందుకంటే ఇదంతా 100% అమ్ముడుపోయిన మీడియా, ఇదంతా అమ్ముడుపోయిన మీడియా, కేసీఆర్కి అమ్ముడుపోయిన మీడియా ఇది. ఏ ఛానల్ కూడా ఇవాళ మా పేదల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. లక్షల ఎకరాల భూములు బీసీఎస్సీ ఎస్టీల బిడ్డలై పోతూ ఉంటే ఎవరికి తీట పట్టింది? ఈయనకు బట్టి నాది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బట్టి నాది. బట్టి విక్రమార్క మాట్లాడే వార్త ప్రధాన వార్త అవుతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి దోలిచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట చెప్పింది కేసీఆర్ కాదా? ఇదంతా అగ్రవర్ణాల ఆట మిత్రులారా. ఆంధ్రజ్యోతి పేపర్ ఇది, అదే ఈ సాక్షి పేపర్, ఇది నమస్తే తెలంగాణకు ఉపనదాసంటి పత్రిక, ఇది ఈ వెలుగు పేపర్, ఇది వీళ్ళ ప్రయోజనం తప్ప దేనికి పనికిరాని పత్రిక ఇది. ఇగో ఈనాడు పేపర్, ఈనాడు పేపర్లో కేవలం మధ్యల పేజీల్లో కొంతవరకు కవర్ చేసినారు మిత్రులారా. ఇగో అనుభవదారుల హక్కులను కాపాడండి అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఒక మాటను కాస్త అంతో ఇంతో చేసినారు. ఈ పత్రికలన్నీ, టీవీలన్నీ మొత్తం అమ్ముడుపోయినాయి మిత్రులారా. దాదాపు
పది నుంచి 15 లక్షల మంది రైతులను నేను చూపిస్తా ఈ దాంట్లో బాధితులను. ఏ మీడియా వస్తుందో రండి, అమ్ముడుపోయిన మీడియా, దద్దమ్మ మీడియా మీదంతా. ఈ ప్రజల కడుపు కాలుతుంటే మీ ప్రయోజనాల కోసం ఇవాళ మీరు ఇట్లా చేస్తూ ఉన్నారా? ప్రజలారా, ఓ నా సోదరులారా, బాధితులారా, ఈ రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ మీడియా మనది కాదు, ఇందులో మీ బాధలు రావు. ఈ మీడియా ఎప్పటికప్పుడు ఐటెం రూపేణా వీళ్ళ పత్రికలను నమ్ముకుంటూ ఉంటాయి ఈ మీడియాలన్నీ. కాబట్టి ఈ మీడియా నమ్మకండి ప్రజలారా. ఆల్టర్నేటివ్ ఈ భూమి మీద పుట్టాల్సిందే. చూసిరు కదా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, చెంచల్ కూడా జైలుకాడ మాట్లాడుకుంటా, నేను పటేల్, మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్ అని చెప్పిండు. ఈ పటేల్ పట్వారీలకు దోచిపెట్టడం కోసమే బూరికాళ్ల ప్రక్షాళన జరిగితే రేవంత్ రెడ్డి వచ్చి ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు? అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించి మీడియాలో దానికి అవకాశం లేకుండా చేసి ఒక పెద్ద కుట్రకు తెరలేపారు కదా. ఈ గేమ్లో మీరు ఒకసారి గమనించండి, భూరికార్డుల ప్రక్షాళన, భూములు కొల్లగొట్టే విషయంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళ ముగ్గురిని మనకు కనిపిస్తూ ఉంటుందా, రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడతాడు కేసీఆర్ మీద, ఓరి నాయన నేను చెప్పేది వినురా నా బీసీఎస్సీ ఎస్టీ సోదరులారా, వీళ్ళంతా మోసంగాలే, వీళ్ళు ఎప్పుడు మన శ్రేయస్సును కోరరు, మన ప్రజల మంచిని కోరరు, మీరు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి మిత్రులారా, భూరికార్డుల ప్రక్షాళన అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చి ప్రజలకు తెలుస్తుందన్న మరుక్షణమే ఈ కుట్రకు తెరలేపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఏమన్నా ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసిందా? చేయలే కదా. అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్యను ప్రకటించినట్టు వార్త వస్తుంది. లేదు లేదు, ఆయన భార్య కాదు, నేను కొత్త కిరణ్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్తాడు. అసలు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినట్టు. అసలు వీళ్ళు ఓ ఉత్తమ్ హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి వీళ్ళ కొట్లాట ఎందుకండి? వీళ్ళ కొట్లాట ఎందుకు? ఈ భూ రికార్డుల ప్రక్షాళన, ఈ భూముల్లో జరిగినటువంటి ఈ రికార్డుల మోసాన్ని బయటికి రాకుండా అంచడం కోసం కేసీఆర్కు పావులుగా మారిన తొత్తులు వీళ్ళు. గమనించండి మిత్రులారా, ఈ రాజకీయాలు మనవి కావు, ఈ టీవీలు మనవి కావు, ఈ పేపర్లు మనవి కావు, ఇవన్నీ కేవలం వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ యాజమాన్యాల ప్రయోజనాల కోసం నడుస్తున్న పేపర్లు టీవీలు మాత్రమే. దయచేసి నా సోదరులు గమనించాలి. ఇక అట్లాగే ఇంకొక విషయం చూసుకోరి, ఈయన ఏమంటున్నాడు, ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక తీసుకుందాం, ఇందులో ఎంత కుట్రందో చూడండి. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నా భార్య టికెట్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించగానే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నిన్న అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి పరిసరాల్లోకి వచ్చి నేను కిరణ్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నా, ఉత్తమ్ రెడ్డి ఏకపక్షంగా అధిష్టానానికి చెప్పకుండా తన భార్యను ప్రకటించడు అని చెప్పి ఈయన అంటాడు. మరి కిరణ్ రెడ్డిని ఎవరిని అడిగి ప్రతిపాదించినవండి రేవంత్ రెడ్డి గారు? అంటే మీరు మీ రెడ్లు, మీ కథ, మీరంతా ఒక్కటయి ఒక బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లక్షల ఎకరాల భూములను బయటికి రాకుండా ఇదో డ్రామా కడుతున్నారా? సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ప్రజలకు అన్యాయం ఎట్లా చేయాలో తెలియదు, మీరు చేసే అన్యాయాన్ని కూడా పసిగట్టలేనంత అమాయకులు సార్ మా ప్రజలు. వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ ఆస్తులతోని, వాళ్ళ భూములతోని మీరు ఆడుతున్న నాటకం మాకు అర్థమైంది. ఈ నాటకాన్ని మీరు బంద్ చేయాలి. ఏదో ఒకరోజు మిమ్మల్ని ఈ రాజకీయ చదరంగంలోనే చెక్కుబెట్టే ప్రయత్నం 100% చేస్తాం మిత్రులారా. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గెలిచిన, కేసీఆర్ అభ్యర్థి గెలిచిన, అల్టిమేట్గా రామేశ్వరరావు గెలిచినట్టే కదా. వీళ్ళు రామేశ్వరరావుకు సంబంధించినటువంటి రాజకీయ వారసులు కదా. వీళ్ళు రామేశ్వరరావుకు ఉన్నటువంటి మైహోమ్స్ కంపెనీలు ఏవైతే హుజూర్ నగర్లో ఉన్నాయో ఆ కంపెనీల కాపలాదారుడే గెలుస్తాడు కదా. ప్రజల మనిషి ఎట్లా గెలుస్తాడు? కేసీఆర్ టీఆర్ఎస్ గెలిచినా లేకపోతే ఈ కాంగ్రెస్ గెలిచినా, ఇక బీజేపీ నేను అభ్యర్థిని నిలబెడతాను బీజేపీ చెప్తా ఉంది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే ఇవాళ నిన్ననే చెప్పినావు కదా, సెప్టెంబర్ 17కు సంబంధించి మీరే చెప్పారు కదా, విమోచన దినం అని చెప్పి జెండాలు ఎగిరేసి గుండెలు బాదుకొని దారుసలంకు కేసీఆర్ తెలంగాణను తాకట్టు పెట్టిండని బీజేపీ వాళ్ళు చెప్పారు కదా. మరి మా భూములను తీసుకుపోయి కేసీఆర్ ఈ దొరలకు పెత్తందారులకు తాకట్టు పెడుతుంటే బీజేపీ వాళ్ళు మీరు ఎందుకు సపోర్ట్ చేయరండి? అంటే మీరు కేసీఆర్ లోపట ఒక్కటే అని ఒప్పుకుంటున్నారా? ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఈ మాట? తెలంగాణలో ఉన్న ప్రజలారా, ఈ అంశం
నేను ఇప్పుడు మాట్లాడిన విషయం ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి ఒక కుట్ర, కనీసం మన వాయిస్ను బయటికి రాకుండా అసెంబ్లీలో వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాను ప్రతి ఇంటికి చేరవేయండి మిత్రులారా. ప్రతి పేదవాడి ఇంటికి పోవాలి, ప్రతి భూబాధితుడి ఇంటికి పోవాలి, ఓటు హక్కు ఉన్న ప్రతి బీసీఎస్సీ ఎస్టీల దగ్గరికి ఈ అంశాన్ని తీసుకుపోయి మిత్రులారా. ఇదంతా ఒక పెద్ద కుట్ర. ఈ పేపర్లను, ఇందులో వచ్చే వార్తలను నమ్ముడు కంటే మీరు సోషల్ మీడియా నమ్ముకోండి. ఎప్పటికప్పుడు ఒక నిజాన్ని మీరు బయటికి తీసుకురండి. మీరు ఈ అగ్రవర్ణాలాడే కుట్రను బయట పెట్టండి. ఈ కుట్రలను పసిగట్టే పనిలో బిజీ గారి మిత్రులారా. వీళ్ళని ఎట్లా సమాధి చేయాలో రాజకీయంగా నేను చెప్తా, అది ఖచ్చితంగా 100% ఈ రాష్ట్రంలో చేసి తీరుతాం మిత్రులారా. పదే పదే చెప్తున్నా మిత్రులారా, నా యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పట్లేదు మిత్రులారా. కేవలం ఈ అంశాన్ని ఇతర ప్రజలకు చేరవేయండి మిత్రులారా. మీరు ఎట్లా చేస్తారో చేయండి. ఈ అంశం, ఈ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామాని మీరు ప్రజలకు తీసుకుపోండి. మన పేదలకు సంబంధించిన లక్షల ఎకరాల భూములను కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. ఈ ప్రభుత్వాలు, ఈ స్పీకర్లు, ఈ అసెంబ్లీలు, ఈ చట్టసభలు, ఈ నాయకులు, ఈ అగ్రవర్ణ నాయకులు, ఈ అగ్రవర్ణ పార్టీలు మనల్ని రక్షించలేవు మిత్రులారా. దానికోసం భవిష్యత్తులో 100% మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత మా ఆ వర్గాల బిడ్డగా మేమందరం తీసుకుంటాం. మల్లన్న టీం దీనికోసం అవసరమైతే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంది. అగ్రవర్ణ పెత్తందారులారా, భూస్వాముదారా, ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఆడుతున్న నాటకంలో మా పేదల జీవితాలు పనంగా పెట్టి ఆడుతున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో బొందబెట్టి తీరుతాం, రాజకీయ క్షేత్రంలో ఓటు హక్కును ఉపయోగించుకొని మీ పని చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, దయచేసి షేర్ చేయండి అందరూ.